రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల జలాశయం వద్ద వంతెన పాక్షికంగా కూలిపోయింది. వెంటనే స్పందించిన అధికారులు కొల్లమద్ది నుంచి నర్మల వెళ్లే రహదారిని తాత్కాలికంగా మూసివేసి మరమ్మతులు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన గంభీరావుపేట ఎస్ఐ ఎగువమానేరు జలాశయం వద్ద మద్యపానం సేవిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంభీరావుపేట మండల ప్రజలకు మరియు పరిసర మండల వాళ్ళందరికీ పోలీసు వారి ముఖ్య సూచన, గత 3 రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో నర్మల ఎగో మానేరు డ్యామ్ చూడడానికి సందర్శకులు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు నిన్న గత రాత్రి కురిసిన వర్షానికి నర్మల నుంచి కొల్లమద్ది మధ్యలో గల R&B రోడ్డు డ్యామేజ్ కావడం జరిగింది. ఈ సందర్భంగా రాకపోకలకు పూర్తిగా తాత్కాలికంగా ఇప్పుడు ఈ మరమ్మతులు జరిగే వరకు ఈ రాకపోకలు పూర్తిగా నిషేధించడం జరుగుతుంది. అటు నర్మల దగ్గర, అట్లాగే ఇటు కొల్లమద్ది దగ్గర కూడా బ్లాక్ చేస్తున్నాము. ప్రయాణికులు, ఏమైనా వాహనదారులు ఆల్టర్నేట్ రూట్ చూసుకొని వెళ్లాల్సిందిగా కోరుచున్నాము. ప్రజలు, సందర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇటు వచ్చి మద్యపానాన్ని సేవించి నీళ్ళలో దూకి ఆటలాడుతున్నారని మా దృష్టికి వచ్చింది. అటువంటి సంఘటనలు, అటువంటి వారిని మేము చూసినా కానీ వాళ్ళపైన కేసులు నమోదు చేసి చట్టపైన చర్యలు తీసుకోబడతాయి. ముస్తాబాద్ టు మాచారెడ్డి రోడ్లో మధ్యలో మానేరు బ్రిడ్జ్ వద్ద ఉన్న రోడ్డు ఈరోజు గత 3-4 రోజుల నుంచి అతి భారీ వర్షాలకు ఈరోజు రోడ్డు డ్యామేజ్ కావడం జరిగింది. కావడం వలన ఎస్ఐ గారు, గంభీరావుపేట ఎస్ఐ గారు, యూఓపీఆర్డి మరియు బ్లాక్ చేయడం జరిగింది. ఈ రోడ్డు వెంబడ ఈ రోడ్డు మరమ్మత రావాలని చెప్పి నేను చెప్పేది ఏంటంటే, ఈ రోడ్డు గత 70 సంవత్సరాల్లో నిర్మించడం జరిగింది, కావున దీన్ని దయ ఉంచి ప్రజలకు కొత్త బ్రిడ్జ్ నిర్మాణం చేయగలరని చెప్పి మా యొక్క ప్రార్థన. ఇటీవల 2-3 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొల్లమద్ది గ్రామం నుండి కామారెడ్డి వెళ్లే ప్రధాన రహదారి R&B రోడ్డు ధ్వంసమైనందున స్థానిక గంభీరావుపేట మండల ఎస్ఐ గారు, అలాగే మండల పరిషత్ యూఓపీఆర్డి గారు వెంటనే స్పందించి తాత్కాలికంగా ఈ రోడ్డును మూసివేయడం జరిగింది. నర్మల దగ్గర బ్లాక్ చేయడం జరిగింది, అట్లాగే కొల్లమద్ది ప్రాంతంలో కూడా రోడ్డును బ్లాక్ చేయడం జరిగింది. ప్రయాణికులు దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ మార్గాలైనటువంటి గంభీరావుపేట ద్వారా తమ ప్రయాణాన్ని సాగించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. స్థానికి స్పందించి చర్యలు తీసుకున్నందుకు ఈ ప్రాంతం తరపున వారికి అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.